thank you ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగుని గాక యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడ ప్రభా ఈ విధంగా మరొక వారం ప్రభా నీ సన్నిధికి రావడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా ఎస్ మాతో నాతో మా అందరితో నువ్వే మాట్లాడండి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో సర్వశక్తి నువ్వు వారితో ఉండి నీ నామాన్ని మహిమపరచుకొని బలపరిచి సర్వోన్నత ఎస్సయ బలపర ని తండ్రి మాతో మాట్లాడగలరని నువ్వే కార్యంతో నింపగలరని నీ యొక్క ఆత్మకార్యం వారి జీవితాల్లో జరగడానికి సహాయం దయచేయగలరని నజరేడైన ఎస్ క్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా రెండో కొరిందెలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఆరో వచనం రెండో కొరిందెలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఆరో వచనం మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం విధేయత అవిధేయత ఎటు నీ జీవితం ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం విధేయత అవిధేయత ఎటు నీ జీవితం పౌలు గారు ఆ యొక్క కురింది సంఘానికి రాస్తున్నారు అతన్ని ఆ యొక్క పౌలు గారి గురించి ఈ విధంగా అనుకుంటున్నారంట మేము శరీరా అనుసారంగా ప్రవర్తిస్తున్నామని మీరు కొందరు అనుకుంటున్నారు శరీరానుసారంగా మేము మాట్లాడుతున్నామని శరీరానుసారంగా మీతో మాట్లాడుతూ మీతో ప్రవర్తిస్తున్నామని కొందరు అనుకుంటున్నారు కానీ మా యుద్ధోపకరణములు శరీరానుసారమైనవి కాదు మేము విధేత చూపించేది ఒక శరీరానుసారంగా ఒక మనిషి మా ఒక మనిషి మాట మీద కాదు కానీ మా హృదయంలో మా యొక్క ఆలోచనలో మేము ఆ దేవునికి విధేయత చూపిస్తున్నాము పరిపూర్ణ విధేయతను కనబర్చినప్పుడు సమస్తమైన అవిధేయత మాలో నుంచి తీసివేయబడుతుంది పరిపూర్ణంగా ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనలతో తలంపులతో నీ యొక్క మాటలలో దేవునికి విధేయత చూపిస్తావో సమస్తమైన అవిధేయత మనలో నుంచి తీసివేయబడుతుంది అవును కదా అండి మనలో మనము మన జీవితంలో విధేయత అవిధేయతకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆ విధేయత అవిధేత అనేది మనం దేవుడి మీద దేవుడి ఎందు విధేయత కలిగి ఉంటే మనతో పాటు మన కుటుంబంలో కూడా సంతోషాన్ని మనం చూస్తాం విధేయత కలిగి ఉన్నప్పుడు అవిధేత అవిధేయత ఉన్నప్పుడు అది ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈరోజు దేవుడు చెప్తున్నారు నేను ఎన్నోసార్లు నీకు చూ చెప్పాను కదా ఈ విషయంలో నాకు విధేయత చూపించు ఈ విషయంలో నాకు ఒబీడియంట్గా ఉండు ఈ విషయంలో నాకు అవిధేయతగా ఉండొద్దు అని ఎన్నోసార్లు చెప్పాను అయినా కూడా అయినా కూడా నువ్వు అవిధేత చూపించడానికే విధేయత చూపించడానికి కాదు కానీ అవిధేయత చూపించడానికే నువ్వు ఇష్టపడుతున్నావు ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీ ముందు నేను అవి విధేయత అవిధేయత రెండు ఉంచాను ఎటువైపు నువ్వు చూస్తున్నావు ఎటువైపు ఉంది నీ జీవితం ఎటువైపు ఉంది నీ ఆలోచనలు ఎటువైపు ఉంది నీ దృష్టి అంతా దేనిని చేయడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు దేనిని చేయడానికి మనం ప్రయాసపడుతున్నామండి అసలు అవిధేయత అంటే ఏంటి విధేయత అంటే ఏంటి అసలు విధేయత అవి విధేయత చూపించినప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి దేవుడు మనల్ నుంచి ఏమి ఆశిస్తున్నారో మన మూడు విషయాల్లో మనం నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము విధేయత అవిధేయత ఎటు నీ జీవితం మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే విధేయత అవిధేయత అంటే ఏమిటి ఒబీడియన్స్ డిజోబీడియన్స్ అసలు అంటే ఏంటండి అసలు ఒబీడియంట్ అంటే ఏంటి డిజోబిడియంట్ అంటే ఏంటి ఒబీడియంట్ ఫస్ట్ విధేయత అంటే దేవుడు ఏదన్నా విషయంలో ఇది చెయ్యొద్దు అని చెప్తారండి మనకి అది నాకు ఇష్టం లేదు ఈ పని చెయ్యొద్దు అని స్పష్టంగా దైవజనులు వాక్యం చెప్పినప్పుడు కానీ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మన గృహంలో ఉన్న పెద్దవారి నుంచి కానీ లేకపోతే మనం వాక్యం చదువుతున్నప్పుడు కానీ స్పష్టంగా దేవుడు క్లియర్గా చెప్తారు ఈ పని చెయ్యవద్దు అని చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడైతే వెంటనే ఓకే అవును నా దేవుడికి చెప్తున్నారు ఇది నాకు ఎంత ఇష్టమైన పని అయినా కూడా దీనిలో నేను ఎంత సంతోషాన్ని పొందుకుంటాను ఈ లోకానుసారంగా అని నువ్వు ఎంతగా ఇష్టపడుతున్నా కూడా దేవుడు వద్దు అనే మాటను తీ విధేయత చూపించినప్పుడు నువ్వు వెంటనే ఆ యొక్క మనసులో నుంచి ఆ యొక్క దాని నుంచి దానిని సాధించడం కోసం దానిలో సంతోషించడం కోసం ప్రయాసపడడం ఆపివేసినప్పుడు దానిని విధేయత అంటారండి ఇంకేం చెప్పాలంటే తెలుసా మన ఆలోచనలో మన హృదయంలో నుంచి తీసివేసి ఆయన ఆలోచనలు మన హృదయంలో ఉంచుకోవడం ఆయన ప్రభా నీ ఇష్టం నేను నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను నేను నిన్ను నీలో నీ నీ కోసం నేను ఉండాలనుకుంటున్నాను నువ్వే నా సర్వస్వం నేను నువ్వు ఏది చెప్తే నేను అది చేయాలనుకుంటున్నాను నా శరీరం నా ఆశలు నా కోరికలు కొన్ని విషయాలు ఆసక్తి చూపిస్తాయి కానీ అది కాదు నువ్వు వద్దు అంటున్నావు కాబట్టి నాకు వద్దు అని నువ్వు ఎప్పుడైతే వెంటనే ఆ యొక్క చెప్పిన మాటకు దేవుని చెప్పిన మాటకు విధేయత చూపిస్తావో వెంటనే నువ్వు ఒబే అవుతావో వెంటనే నువ్వు అంగీకరిస్తావో అది విధేయత అంటే అవిధేయత అంటే ఏంటో తెలుసా అండి దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా దేవుడు నువ్వు ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతున్నావు అవమానాల్లోకి వెళ్ళిపోతున్నావు బాధల్లో ఉంటున్నావు కన్నీరులో ఉంటున్నావు నువ్వు ఈ విధంగా ఉంటున్నాలో ఈ విధంగా ఫలించినాలో ఈ విధంగా నా యొక్క నాతో సంబంధాన్ని కలిగి ఉండు ఈ విధంగా ప్రార్థన చేయి ఈ విధంగా వాక్యాన్ని చదువు ఈ విధంగా నాలో అంటగట్టబడు అని దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మనము ఇంకా 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 సమస్తాన్ని దేవుణ్ణి వదిలేసి ఏదో మన బిజీ లైఫ్లో మనం బాగా బిజీ బిజీగా అయిపోయి ఎలా ఉంటామంటే అండి ఆ మాటకు విలువివ్వలేని జీవితాలు ఉంటాయి అదే అవిధేత అండి ఏంటో తెలుసా మనలో ఆలోచనలు వస్తాయి మనలో కొన్ని ఇష్టాలు ఉంటాయి మనలో కోరికలు ఉంటాయి మనలో కొన్ని తలంపులు ఉంటాయి వాటిని నెరవేర్చుకోవడం కోసమే మన ప్రయాసం అంతా ఉంటుంది కానీ దేవుడు నాకేం చెప్తున్నారు దేవుడు నాకు ఇది వద్దు అంటున్నారు కదా నేను ఇంకా అటువైపే చూస్తున్నానేంటి ఆ ఆలోచనలతోనే నేను నింపబడుతున్నానేంటి ఇంకా నేను అదే ఆలోచిస్తున్నానేంటి అని నువ్వు ఎప్పుడు ఇంకా ఇంకా అటువైపే చూస్తూ ఉంటావో అది అవిధేత అండి ఇంకొకటి చెప్పనా అండి మన హృదయంలో ఎప్పుడు కూడా ఒక యుద్ధ యుద్ధం జరుగుతూ ఉంటుంది యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది మన ఒక ఆలోచన ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒక విషయంలో ఒక నిర్ణయాన్ని కానీ ఒక ఆలోచన ఇది కరెక్ట్ కాదాన్ని తీసుకునేటప్పుడు దేవుడు వై దేవుడు కొన్ని దేవుడు ఆత్మీయంగా కొన్ని మాటలు ఉంటాయి లోకానుసారమైన ఆ యొక్క కార్యంలో కొన్ని మాటలు ఉంటాయండి కొన్ని నిర్ణయాలు ఉంటాయి కానీ ఎటువైపు నేను తీసుకుంటున్నాను ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ అండి ఒక యుద్ధ రంగం జరుగుతుంది నేను దేవుడికి చిత్తానుసారంగా మాటలు కొన్ని ఉంటాయి లేకపోతే లోకానుసారమైన మాటలు కొన్ని ఉంటాయి నీవు ఎంత కష్టమైన ప్రవ్వా నాకు ఏ ఆశీర్వాదం కనబడట్లేదు నువ్వు చెప్తున్నావు నా మాట విను అని నువ్వు ఏ ఆశీర్వాదం కనబడట్లేదు కానీ నీ మాటకే నేను లొంగుతున్నాను నీ మాటకే నేను లోబడుతున్నాను నీ మాటకే విధేయత చూపిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను సిగ్గుపరచడండి ఇది మన అవిదైత అనేది మనకి చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది ఓకే నేను ఇలా వెళ్తే నేను నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా నేను ఈ యొక్క అన్యాయంగా వెళ్తే నేను చాలా డబ్బు సంపాదిస్తాను కదా నేను ఈ విధంగా ఈ విధంగా నేను జీవిస్తే నాకు ఏ యొక్క ప్రాబ్లం ఉండదు కదా చాలా సంతోషంగా ఉంటాను కదా ఎంజాయ్ చేస్తాను కదా నా జీవితాన్ని నేను సంతోషంగా ఉ జీవించగలుగుతాను కదా అని నువ్వు అనుకుంటావు ఆ సంతోషం దేనికి పనికిరాదండి కానీ నువ్వు ఎప్పుడైతే వి ఏదైతే చూపించి ఆయన వైపు వెళ్తూ ఉంటావో ఆయన ఎట్టు చూపిస్తే అట్లా చూడండి చిన్న పిల్లలు చేయి పట్టుకొని తండ్రి చేయి కానీ తల్లి చేయి కానీ పట్టుకొని వెళ్తారు ఎందుకో తెలుసా వాళ్ళు భయపడరు వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు మీకు అర్థమో మీకు తెలుస్తుంది వాళ్ళ చెయ్యి పెద్దవాళ్ళు పట్టుకోవాలి కానీ పెద్దవాళ్ళే వాళ్ళు పట్టుకొని నడిపిస్తూ ఉంటారు ఎందుకంటే వాడు ఎక్కడ వెళ్ళిపోతాడో ఆ పాప ఎక్కడ వెళ్ళిపోతుందో ఆ బాబు ఎట్టు వెళ్ళిపోతాడో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకొని నెమ్మదిగా నడిపిస్తూ ఉంటారు వాళ్ళు అనుకోరు అయ్యో మా మమ్మీ డాడీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా 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 యొక్క తల్లిగారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు తండ్రి గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా అమ్మమ్మ ఎక్కడికి తీసుకెళ్తుంది నాయనమ్మ ఎక్కడికి తీసుకెళ్తుంది అని వాళ్ళే మనలాంటి పాప హృదయంతో పాప తలంపులతో ఉన్న వాళ్ళమే మనం మన పిల్లలు చాలా చాలా బాగుండాలని చాలా ఆశీర్వదింపబడాలని వాళ్ళెంత గొడవ చేస్తున్నా ఎంత మాట వినకపోయినా వారి గురించి గొప్ప తలంపులు కలిగి ఉంటామే ఆ గొప్ప తండ్రి మనం ఈ లోకంలో రాకముండే తన చేతితో మనల్ని సృజించిన సర్వ సృష్టికర్త ఎన్ని తలంపులు కలిగి ఉండి నాకు విధేయత చూపించని చెప్తారండి ఒక్కసారి ఆలోచించండి ఎన్ని తలంపులు కలిగి ఉన్నారు నిన్ను చేస్తున్నప్పుడు నిన్ను నిన్ను ఒక ఒక పిండంగా నిన్ను చేస్తా ఉన్నప్పుడు అప్పుడే ఆయన హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఒకే నేను ఒక మంచి ప్రొఫెసర్గా చూడబోతున్నాను ఒక డాక్టర్గా చూడబోతున్నా ఒక ఇంజనీరింగ్గా చూడబోతున్నా ఒక పాస్టర్ గారిలో చూడబోతున్నా ఒక పాశ్రమ గారిలా చూడబోతున్నా నేను దానికోసం నిన్ను సిద్ధపరుస్తా నిన్ను ప్రిపేర్ చేస్తా నాకు ఒబీడియన్స్గా ఉండు నాకు విధేయత చూపించు అని దేవుడు చెప్తా ఉంటే మనకి ఎంత కష్టంగా ఉంటుందండి మనకి ఎంత కష్టంగా ఉంటుంది నిజం చెప్పనా అండి ఒక క్రైస్తవుడు ఏంటో తెలుసా చచ్చిపోవాలండి ఎలాగో తెలుసా మన ఆలోచనలు మన కోరికలు మన తలంపులతో మనం ముందుకెళ్తా ఉంటే ఏమీ సాధించలేమండి ఈ లోకంలో సంతోషం ఉండదు ఆనందం ఉండదు ప్రవ్వా నువ్వు నేను నిన్ను తెలుసుకున్నాను నీ నీ సన్నిధిలో నేను ఎదుగుతా ఉన్నాను ఇంకా ఇంకా నీ కోసం నేనేం చేయాలన్నప్పుడు ఆయన మాటలకు నువ్వు అవిధే విధేయత చూపిస్తే అసలు నువ్వు ఆశీర్వదింపబడమే కాదండి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు ఒక వాక్యాన్ని చదువుకుందామండి రోమపత్రిక ఆరో అధ్యాయము పదహారో లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధయితే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అగుదురని మీరెరుగరా చావు నిమిత్తం పాపానికే విధయిత చూపిస్తున్నారా లేకపోతే నీతి నిమిత్తం విధయితే చూపిస్తున్నారా దేనికోసం మీ మీరు మీరు దానికి అప్పగించుకున్నారో దానికి మనం దాసులై ఉంటాం ఈ దాసత్వం అవిధైత అనే దాసత్వం చాలా గొప్పదండి మనల్ని ఆ దాసత్వంలోనే ఉంచదు ఒక స్లేవ్స్ లాగానే ఉంచదు మనల్ని ఆశీర్వదిస్తుంది మనల్ని లేవనెత్తుతుంది మనల్ని సరిచేస్తుంది మనల్ని సిద్ధపరుస్తుంది అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తుంది కానీ మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది అండి దేవుడు ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అని చెప్తున్నప్పుడు చాలా త్యాగం చేస్తున్నానే చాలా కష్టపడుతున్నానే అయ్యో ఈ దేవుడు దేవుళ్ళో ఉంటే ఇంతే ఇలా ఉండు అలా ఉండు ఇలా ఉండు అలా ఉండు అని చెప్తారు కానీ ఆశీర్వాదం అంటే అందరికి ఇష్టం కానీ ఇది ఇవన్నీ సరి చేసినప్పుడు మాత్రం మనం ఉండవు ఒక ఆశీర్వాదకరంగా ఎందుకు దేవుడు నిన్ను ఎందుకు సరి చేస్తున్నాడు తెలుసా ఆ ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నువ్వు నేను కాదు కనబడాల్సింది దేవుడు మనలో కనిపించాలని ముందుగానే మనల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు ముందుగానే మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్నప్పుడు ఏదో అబ్బా నా వల్లే జరిగిపోయింది అని నువ్వు ఎవ్వరి లోకంలో అనుకోకుండా ముందుగానే నిన్ను సిద్ధపరిచి ఆ ఆశీర్వాదం దేవుడు మాత్రమే ఈ జీవితానికి ఈ మనిషికి ఈ యొక్క అమ్మాయికి ఈ యొక్క అబ్బాయికి ఇచ్చాడు అని చెప్పడం కోసం నిన్ను సరిచేస్తున్నాడు సిద్ధపడు నిన్ను చూసినప్పుడు ఆయన పేరు చెప్పడం కన్నా ఇంకేమన్నా గొప్ప సాక్ష్యం ఉందండి ఈ లోకంలో ఇంక గొప్ప ధన్యత ఏమన్నా ఉంటుందా మన యొక్క వాక్య ప్రసంగ అంశము విధేయత అవిధేయత ఎటు నీ జీవితం మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే విధేయత అవిధేయత అంటే ఏమిటి అర్థమైంది కదా అండి విధేయత అవిధేయత అంటే ఏమిటి రెండవదిగా విధేయత అవిధేత జీవితాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం విధేయత అవిధేత జీవితాలు ఎలా ఉంటాయో మనం చూద్దామండి ఆది కాండము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చనంలో యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఏడేండ్ల మూ డెబ్బది ఐదేండ్ల ఈడు కలవాడు చూసారా అండి లోతు అబ్రాహ్ము ఇద్దరు కలిసి వెళ్ళారు పన్నెండో అధ్యాయము నాలుగో వచనములో చూడండి వారిని దేవుడే వారితో మాట్లాడి అబ్రహాంతో మాట్లాడి వెళ్ళ పంపించారు అంటే దేవుడు నేను నీ చేయి పట్టుకుంటా నా చేయి విడవకుండా నడు అని అబ్రహాంతో ఇండైరెక్ట్గా దేవుడు చెప్పాడు సో నడుస్తున్నాను పడుబా విదేత చూపిస్తున్నాను నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తాను తనతో పాటు చూడండి ఒక చిన్న పిల్లల్ని మనం తీసుకెళ్తే ఇంకొక పిల్లవాడు ఎంటబడినట్టు ఎంటబడినట్టు నేను వస్తాను నేను వస్తాను ఎంటబడినట్టు లోతు గారు కూడా వచ్చేసారు తనతో పాటు అబ్రహాంతో పాటు అబ్రహాంతో పాటు లోతుగారు కూడా వచ్చినప్పుడు ఏం జరిగింది ఆ అబ్రహాం గారు వారి ఆస్తి నివసించలేనంతగా విస్తారంగా ఉండిపోయింది అందుకని వారు ఏం చేశారంటే సపరేట్ అవుదాం నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా నువ్వు అటు వెళ్తే నువ్వు వెళ్తావు నువ్వు ఒక ఒక సైడ్కి వెళ్తే నేను ఒక సైడ్కి వెళ్తాను ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ కాకుండా నువ్వు విదైతే వైపు వెళ్తే నేను అవిధైత వైపు వెళ్తా అని లోతు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట లోతు ఏమంటున్నారంటే నేను మనకి విస్తారమైన ఆస్తు ఉంది ఆ యొక్క కలిసి జీవించలేనంత కలిసి ఉండలేనంత ఆస్తి అయిపోయింది కదా కాబట్టి నువ్వు ఎటు వెళ్తే అటు వెళ్తానని చెప్పినప్పుడు లోతు ఏం చేస్తారంటే కన్నులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూసారంట కన్నులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూసి ఓకే నేను నా కుటుంబము నా యొక్క నాకు కలిగిన ఆస్తి అంతా నేను అక్కడికి తీసుకెళ్ పోతాను సో అక్కడికి చూడండి ఒక 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 అబ్రహాముతో దేవుడు ఆజ్ఞతో వచ్చిన లోతు వెంటబడి వచ్చిన లోతు ఎవరిని అడగాలంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరిని అడగాలి దేవుడిని అడగాలి నేను వెళ్ళాలా లేదా నేను అబ్రాహంతో ఉండాలా లేకపోతే నేను వెళ్ళాలా అని అడగకుండా ఏం చేశారో తెలుసా సొదోమా అనే ప్రాంతానికి వెళ్ళారు ఆల్రెడీ దేవుడు అక్కడ వాక్యంలో చెప్పారు ఆది కాండము పదమూడో అధ్యాయము పదమూడో వచనములు సొదోమ మనుషులు దుష్టులను యహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి అప్పటికే వాళ్ళు దుష్టులు బహుపాపులై ఉన్న ఆ ప్రాంతము చాలా అట్రాక్టివ్గా కనబడింది ఎవరికి లోతుకి అట్రాక్టివ్గా చాలా చాలా మంచిగా కనిపించి అక్కడికి వెళ్ళిపోయాడు ఏదో సంపాదించేద్దాం చాలా బిజినెస్ చేసుకుందాం ఇక్కడ విస్తారమైన ఆస్తి కలిగింది ఇంకక్కడ బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకక్కడ ఆ సొదామలో కూడా నేను విస్తరిస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు నువ్వు అట్టెళ్తే ఇటెళ్ళు కాదు నువ్వు విదైత వైపు ఉండు నేను అవిదేత వైపు ఉంటా అని లోతుగారు నిర్ణయాన్ని తీసుకున్నారు ఇప్పుడు విధయతో చూపించి అబ్రామ్ ఏమయ్యారో లోతు ఏమయ్యారో మనకి తెలుసండి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం లోతు ఆ విధంగా సుధోమ వైపు వెళ్ళి తను మాత్రమే కాదండి తను మాత్రమే ఒక భయంకరమైన పాపాన్ని ఒక బైబుల్లో చెప్పలేని పాపాన్ని ఆ యొక్క తనను మోస్తూ ఉండడమే కాదు ఆ యొక్క కానీ ఆ యొక్క కుటుంబం కుటుంబమంతా ఒక పాపంలో ఉండడానికి లోతు కుటుంబమా లోతు కుటుంబం ఈ విధంగా ఉంటుందా లోతు కుటుంబం ఇలాంటిది అని ఇప్పటికి కూడా చెప్పుకోవడానికి అతను ఒక అవిధేయత ఒక పునాదిగా అయిపోయిందండి అతని యొక్క అవిధేయత అతను జీవించిన అతను తీసుకున్న ఒక అవిధేయతలో తీసుకున్న ఒక నిర్ణయం దువా నిర్ణయమే ఒక పునాది ఒక ఫౌండేషన్ లాగా తన కుటుంబానికి ఉండిపోయింది చూసారా అండి ఆ యొక్క కుమార్తెలు కుమారులు ఆ యొక్క భార్య ఎవధ ఏ విధంగా ఉందో మన అందరికీ తెలుసు కానీ అబ్రహాము దేవుడి మాటకు లోబడి ముందుగా లోబడి తను ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళంటే అబ్రహాము తన యొక్క జీవిత కాలంలో దేవుడు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు ప్రతి ఒక్క స్థలం తిరుగుతూ పదహారు స్థలాలు తిరిగాడంటండి తన యొక్క జీవిత కాలంలో మనకి ఒక ఏరియాలో ఒక ఇల్లు మారడమే చాలా కష్టం కదా అబ్రహాము దేవుడి మాటను విధేత చూపించి వచ్చేసినప్పుడే ఒక ప్రాంతంలో సెటిల్ చేయలేదు దేవుడు సిక్స్ ఫిఫ్టీన్ ప్లేసెస్ మన బైబుల్లో మనం చదువుతూ ఉంటే ఆది కాండంలో పదహారు ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నాడండి ఎంత విశ్వాసం లేకపోతే దేవుడి మీద అన్ని ప్రాంతాలు తిరుగుతాడండి పదహారు ప్రాంతాలు అలా తిరుగుతున్నాడంటే అందుకేనేమో దేవుడు అన్నారు ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని విశ్వాసులో విశ్వాసమునకు తండ్రి అని చూడండి అవిధేయత వల్ల ఏం కట్టుకున్నాడు లోతు విధేయత చూపించే అబ్రహాం ఏం చేశారు అండి మనకి ఒక మాట దేవుడు చెప్తున్నారంటే ఏం జరుగుతుందో తెలుసా మనం ఏదో అనుకుంటాం భవిష్యత్తు తెలిసిన దేవుడు ఇప్పుడే నీకు ఒక మాట చెప్తారు నువ్వు భవిష్యత్తులో ఇలా ఉండబోతున్నావు కాబట్టి ఇప్పుడు నాకు అవిధేత చూపించు నువ్వు భవిష్యత్తులో ఇటువంటి సమస్యను ఎదుర్కొంటావు కాబట్టి నువ్వు ఇప్పుడు నాకు విధేయత చూపించు అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు వెంటనే చూస్తారు కదండీ यवरना ఈ ఇతన్ని నమ్మొచ్చా ఇతని ఇతని మాట వినొచ్చా అంటే కొంతమంది చెప్తారు కళ్ళు మూసుకొని నమ్మవచ్చు ఏ ఆలోచన నీకు ఉండదు అసలు దేవుడు గురించి దేవుడు ఏదన్నా మాట చెప్తే కళ్ళు మూసుకొని కాదండి అసలు ఏమి ఇంకేం లేదు అసలు ఆలోచనే ఉండదు కాన్షియస్లో లేని వాళ్ళు ఎలా ఉంటారండి కోమలో ఉండేవాళ్ళు వాళ్ళకి ఏం అర్థం కాదు అంతకంటే ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా నువ్వు నమ్మేయాలి దేవుణ్ణి అంతగా అంత మాట అంత గొప్ప మాట అండి ఆయన చెప్పే ప్రతి మాట నువ్వు విధేత చూపిస్తే చూడండి అబ్రహాము గురించి మనం ఇంకా ఇంకా గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా అతన్ని చూపించిన విధయత పదహారు స్థలాలు బైబుల్లో తిరిగాడు అంటే ఎంత గొప్ప విశ్వాసం అండి దేవుడు నన్ను పట్టుకొని తీసుకెళ్తున్నాడు ఎక్కడ తీసుకెళ్తాడో అక్కడికి వెళ్తాను ఎక్కడ నన్ను నిలబెడతాడో నేను అక్కడ నిలబెడతాను నిలబడతాను అని అబ్రహాం అనుకున్నాడు కానీ లోతు ఆ విధయిత చూపించారు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఏంటో తెలుసా ఇన్స్టంట్ ఒబీడియన్స్ ఆల్వేస్ లీడ్స్ టు గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇన్స్టాంట్ ఒబీడియన్స్ నువ్వు ఎప్పుడైతే దేవుడి యొక్క మాటకు విధేయత చూపిస్తావో వెంటనే విధేయత చూపిస్తావో అది నిన్ను గొప్ప ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది అండ్ ఇంకొక స్టేట్మెంట్ చదువుతాను డిజోబీడియన్స్ డిజ్ ఆల్వేస్ ఆల్వేస్ డిస్ట్రాయ్ యూ అవిధేత అనేది ఎప్పుడు నిన్ను నాశనానికి తీసుకొస్తుంది ఎప్పుడు కూడా సంతోషంగా బాగుందామే అక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దామని వెళ్ళారు లోతు ఏమైంది అతని అతని కుటుంబమే నాశనం అయిపోయింది అతని ఆస్తి అంతా బాగుంది అక్కడ అక్కడ బిజినెస్ ఏమో కన్నులెత్తి చూసినప్పుడు అది సేఫ్ ప్లేస్ అనుకున్నాడు కన్నులెత్తి చూసినప్పుడు ఆ యొక్క బిజినెస్కి ఆ యొక్క నేను ఉండడానికి చాలా సేఫ్ ప్లేస్ కానీ దేవుణ్ణి అడగలేదు దేవుణ్ణి అడగలేదు నువ్వు వచ్చావే నీ నీ మీద కూడా అబ్రహాంతో నువ్వు వచ్చేసావే ఏమీ మాట్లాడకుండా దేవుణ్ణి అడిగితే సమాధానం ఇవ్వడా దేవుణ్ణి అడిగితే నువ్వు ఏదో ఒక సమాధానం ఇచ్చి నేను నా నుంచి తప్పించేవాడు కదా నో నా కన్నులకి బావిది వెళ్ళిపోయాను కంటికి కనబడకుండా వాళ్ళ కుటుంబం అయిపోయింది ఈరోజు వాక్య ప్రసంగ అంశం విధేయత అవిధేయత ఎటు నీ జీవితం మొట్టమొదటిగా విధేయత అంటే ఏమిటి అవిధేత అంటే ఏమిటి రెండవదిగా ఆ యొక్క విధేయత చూపించిన జీవితాలు ఏ విధంగా ఉంటాయి దేవుడు మనల్ నుంచి ఆశించేది ఏమిటి ఏం ఆశిస్తున్నారండి దేవుడు విధేయత చూపించమని ఆశిస్తున్నారా అవిధేత చూపించమని ఆశిస్తున్నారా అసలు ఎందుకు విధేయత చూపించాలనుకుంటున్నారు నేను ఒక మిషనరీ గురించి చెప్తానండి అతని పేరు విల్ ఫ్రెడ్ గ్రెయిన్ఫీల్డ్ గ్రేన్ఫీల్డ్ విల్ ఫ్రెడ్ గ్రెయిన్ఫీల్డ్ అతను ఆ యొక్క ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో సేవ చేసిన ఒక గొప్ప వైద్య మిషనరీ తను ఒక డాక్టర్ అండి ఆ యొక్క ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఆదిమ వాసులు ఉండే ప్రాంతం ఏంటో తెలుసా అంటే లాబ్రాడార్ ఆ ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో అయితే తను ఎంతగానో ఆ యొక్క చిన్న వయసులోనే ఆ యొక్క డాక్టర్గా జాయిన్ అవడం ఎంబీబీస్ చదువుతూ ఉన్నప్పుడు ఎల్ మోడీ మోడీ గారి ఆ యొక్క మెసేజెస్ వల్ల ఆ యొక్క ఉజ్జీవ కూటము వల్ల ఏం జరిగిందంటే దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించారు అంతేకాదు ఆ యొక్క దేవుడి కోసం నేను ఏదన్నా చేయాలని తను మెడిసిన్ చదువుతున్నప్పుడే సండే స్కూల్ టీచర్గా ఉన్నాడు అంటండి అలా అలా జరుగుతూ ఉన్నప్పుడు తరువాత తన యొక్క మెడిసిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మిషనరీ ద్వారా ఇక ఉత్తర అట్లాంటికా ప్రాంతంలో లాబ్రిడార్ డార్ అనే యొక్క ఆదిమ వాసుల దగ్గర ఆ యొక్క వాసులు ఆ ఏమీ తెలియకుండా వైద్య సేవలు లేకుండా దేవుణ్ణి తెలియకుండా ఉన్నారని తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళారంట అసలు ఆ ప్రాంతం ఎలా ఉంటుందో చెప్పరా అండి సంవత్సరానికి మనకి పన్నెండు ఉంటే సంవత్సరంలో ఎనిమిది నెలలు కూడా అక్కడ వింటర్ ఉంటుందంట శీతాకాలం భయంకరమైన ఆ యొక్క ఎముకలు కొరికే చలి అక్కడ ఉంటుందంట ఆ యొక్క ప్రాంతంలో వెళ్ళడానికి ఇష్టపడ్డారు దేవుడికి లోబడి అక్కడికి వెళ్ళారు దేవుడికి విధేయత చూపించి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి తనకి విన్నాడు కానీ ఆ పరిస్థితి ఆ యొక్క ఆ యొక్క డాక్టర్ గారు విన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అర్థమైందండి పరిస్థితి ఒకరోజు తను తన భార్య పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు రాత్రి ఎవరో ఒక వ్యక్తి ఆ యొక్క ఆదిమ వాసుల దగ్గర నుంచి ఉన్న ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క ఆ యొక్క గృహం దగ్గరికి ఆ డాక్టర్ గారు ఉన్న ప్రాంతం దగ్గరికి వచ్చి తలుపు కొట్టడం మొదలుపెట్టాడంట రాత్రి టైంలో తలుపు కొట్టడం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగిందంటే నా చిన్న కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఇంకా చని పోయే స్థితిలో ఉన్నారు రారా ఒక్కసారి రారా అని చెప్పినప్పుడు ఈ యొక్క డాక్టర్ గారు ఆలోచిస్తున్నారంట ఈ వ్యక్తి ఉన్న ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చింది నేనున్న ప్రాంతానికి ఐదు యాభై మైళ్ళ దూరం అంటే అరవై రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంది అంతేకాదు నేను వెళ్ళడానికి సిద్ధమే కానీ ఈ మంచులో నేను నడుస్తూ వెళ్తా ఉంటే ఆ మంచు గడ్డలు పడిపోయి చనిపోతాను నాకు తెలుసు ఎంతోమంది ఆ ప్రాంతంలో ఆ విధంగా చనిపోయారు నేను వెళ్ళలేను ప్రభా నేను నా కుటుంబాన్ని వదిలేసి నా ప్రాణాన్ని చరచేతిలో పెట్టుకొని నేను అక్కడికి వెళ్ళలేను అని ఎటు వెళ్ళాలి నా కుటుంబమ్మ లేకపోతే నేను వారిని రక్షించాలా నేను ఏం చేయాలి నేను ఎలా ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తున్నాడంట అయ్యో ఇటువైపు చూస్తే నా బిడ్డలు కనిపిస్తున్నారు నా భార్య కనిపిస్తుంది నా ప్రాణం కనిపిస్తుంది అటువైపు చూస్తే ఆ చిన్న కుమారుడు యొక్క తండ్రి బాధతో కన్నీరుతో కనిపిస్తున్నారు నేను వెళ్ళాలా లేదా వెంటనే ధైర్యవంతురాలైన తన యొక్క భార్య మత్తైసు వార్త పదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినవండి తండ్రినైనను తల్లినైనను నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని ఈ వాక్యాన్ని ఆవిడ గుర్తు చేసి గుర్తు చేసిందంట మీరు మమ్మల్ని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నారు దేవుడి యొక్క చిత్తాన్ని కాకుండా విధేయత చూపించకుండా మమ్మల్ని వైపు చూస్తారేంటి మీరు వెళ్ళండి అని ధైర్యపరిచి ఈ వాక్యాన్ని చెప్పిందంటండి వెంటనే దేవుడే మాట్లాడారు అని విధేయత చూపించి ఆ ఆ యొక్క డాక్టర్ గారు వెళ్ళడం మొదలుపెట్టారు ఆ డాక్టర్ గారు వెళ్ళడం తను అనుకున్నట్లుగా ఏం జరగలేదండి అదే మంచు పడిపోయి మంచు కొండలు పడి తను చనిపోవడం కానీ కానీ ఇంత దూరం నేను వచ్చాను నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు ఏమీ జరగలేదు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అక్కడ కొన్ని ఆ యొక్క ఆదిమ వాసుల దగ్గర పాఠశాలలు స్కూల్స్ స్టార్ట్ చేశారు ఆర్ఫనేజ్ హోమ్స్ స్టార్ట్ చేశారు అనాథ శరణాలయాలు స్టా మొదలు పెట్టారు అంతేకాదు హాస్పిటల్స్ కట్టించారు ఎంతోమంది ఆదిమవాసులు ఆ యొక్క అవసరాలు తీర్చబడమే కాదు ఆత్మీయంగా కూడా దేవుణ్ణి తెలుసుకున్నారంట నిర్విరామంగా ఆ యొక్క డాక్టర్ గారు ఆ యొక్క ఉత్తర అట్లాంటా ల్యాబ్రాడోర్ అనే ప్రాంతంలో యాభై సంవత్సరాలు సేవ చేశారంటండి ఆత్ ఆ యొక్క సే పాఠశాలలు వాళ్ళకి చదువు చెప్పడమే కాదు వాళ్ళని చూసుకోవడమే కాదు వాళ్ళకు వైద్య సేవలు అందించడమే కాదు గొప్ప దేవుణ్ణి కూడా పరిచయం చేశారంట ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా అండి పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో జరిగింది కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ యొక్క డాక్టర్ గారి గురించి మనం ఎందుకు చెప్తున్నామండి ఎందుకు చెప్పుకుంటున్నాం ఎందుకు గొప్పగా మాట్లాడుకుంటున్నాం ఎందుకో తెలుసా అతను చూపించిన విధేయత వల్ల ఆ టైంలో నా బిడ్డలు నాయను నా ప్రాణం నా భార్య ఏమవుతుంది అని వదిలేస్తే దేవుడు ఏం దేవుడు ఎలా ఉండేదండి తన ప్రాణం ఎలా ఉండేది తన జీవితం ఎవరో మనకు తెలియసేది కాదు చూసారా దేవుని యొక్క మాటకి విలువిస్తే నువ్వు నేను అంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి అంత గొప్ప మేలు కలిగి ఉంటాం విధేత చూపిస్తావా దేవుడికి విధేత కలిగి ఉంటావా దేవుడికి అదే నీ జీవితంలో కోరుకుంటున్నాడు నేను ఒక మాట చెప్తున్నాను దైవజనులనే నీకు హెచ్చరిస్తున్నాను వాక్యం ద్వారా నీకు హెచ్చరిస్తున్నాను ఎంతోమంది టీవీ ప్రోగ్రామ్స్లో నిన్ను హెచ్చరిస్తున్నారు ఒక్కసారి ఎందుకు ఇంకా 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 అవిధేయత వైపే నువ్వు చూస్తున్నావు ఇంకా నువ్వు అవిధేయతలోనే నువ్వు ఉన్నావు ఎందుకు ఒక్కసారి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు విధేయత చూపిస్తావా నీ జీవితాన్ని నేను సిద్ధపరచాలని ఆశిస్తున్నాను నీ జీవితాన్ని నా చేతుల్లో తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను నాకు ఇచ్చేస్తావా విధేయత చూపించి నీ హృదయాన్ని నీ జీవితాన్ని అంతటిని నాకు సమర్పిస్తావా నా ఆశలు కాదు నా కోరికలు కాదు నువ్వుండు ప్రభా అని చెప్తావా అటువంటి సమర్పణ కలిగి ఉందామా అటువంటి విధేత దేవుని అంది చూపిద్దామా కనిపించే మనిషి మాట కన్నా కనిపించని దేవుని మాట మీద నువ్వు నమ్మిక ఉంచి విధేత చూపిస్తే ఆయన యొక్క గొప్పతనాన్ని నీ ద్వారా ఈ లోకానికి చూపిస్తారు విధేయత చూపిద్దామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఇసయా మా హృదయాలు ఇంకా ఇంకా లోకం వైపు చూస్తున్నావేమో దేవా ఇంకా ఇంకా లోకాశల వైపు చూస్తున్నావేమో ఇంకా మా యొక్క ఆశలతో మేము ఇంకా ప్రభా అవిదైతే చూపిస్తున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి దేవా నువ్వు తోడేయండి నడిపించండి నీ గొప్ప కార్యంతో నింపండి ఇంకా ఏ విషయంలో అయితే మేము అవిదైతే చూపిస్తున్నామో ప్రభా నీ యొక్క శక్తి మాత్రమే తండ్రి మమ్మల్ని ఆ ఊబిలో నుంచి ఆ యొక్క ఆలోచనలలో నుంచి ఆ యొక్క తలంపలను నుంచి బయటకు తీసుకురాగలదు సర్వశక్తి మంత సహాయం దయచేయండి బలపరచండి శక్తితో నింపండి నీ నామాన్ని ఘనపరుచుకొనండి కార్యాన్ని జరిగించండి ఆశీర్వదించండి వర్ధల్లింప చేయండి తండ్రి సయ ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో ప్రభా ఆశ్చర్యకరుడా తండ్రి ప్రభా తీర్మానము ప్రభ ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభా విధేయత చూపించి ప్రభా నీ గొప్పతనాన్ని మా జీవితాల ద్వారా చూపించే భాగ్యాన్ని ప్రభా అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మా జీవితాలకు అనుగ్రహించి నిలబెట్టగలరని నజరేడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి విధేయత అవిధేయత ఎటు నీ జీవితం విధేయత చూపించు ఆయన గొప్పదనం నీ జీవితంలో కనబడబోతుంది దేవుడు మిమ్మల్ని గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు తెలియచేయండి యొక్క కార్యక్రమాన్ని గురించి ప్రార్థన చేయండి దేవుడు విధేయతలోనికి మనలను మన కుటుంబాలను తీసుకొచ్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్